ఎన్నాళ్ళు నువ్వేదో గట్టివాడి అనుకున్నాను, ఇంత మట్టివాడి అనుకోలేదు. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, పులిని పులితోనే కొట్టాలి. అలాంటి పులి కావాలి నాకు ఇప్పుడు. నువ్వెప్పుడైనా తుఫాను పేరు విన్నావా? పేరేనా తుఫాన్? ఈ తుఫాన్ గడి దెబ్బంటే బెబ్బులే అబ్బ అంటుందిరా. నక్క కాదురా బెవకు, బెబ్బులే. నన్నే ఎదిరిస్తావురా నువ్వు? నీకు ఎన్ని గుండెలు? ఎందుకు రా అలా వసపెట్టలా వాగుతావు? ఒక గ్లాస్ వేసుకొని అలా కూర్చో. రెండేళ్ల తర్వాత ఇప్పుడే జైలు నుంచి వచ్చాను రా ఢోకలే, మళ్ళీ వెంటనే పంపించాలనుకుంటున్నావా? ఒక వరలో రెండు కత్తులు పట్టావు, ఇక్కడ నాయకుడు నువ్వు నేను ఇవాళ తేలిపోవాలా? అది మునిగేవాడే తెలుసుకోవాలి. రేదాస్ గురు ఒక గ్లాస్ ఇవ్వరా? అలాగే గురు, ఇదిగో గురు. అది కాదు బాబాయ్, వీడు వాగుడు విన్నావా? ఇంకో నోరెత్తాడు రా, వాడిని క్షమించి వదిలేరా. బాబాయ్ మాటే నీకు మనసుకైంది. పిస్టల్తో మనుషులు నా ఎదురుగా నిలబడ్డం నాకు ఇష్టం లేదు. నేను శత్రువుగా రాలేదు, స్నేహితుడుగా నీతో పనుండి వచ్చాను. ఇప్పుడు చెప్పు, జైలు నుంచి ఇవాళే వచ్చినట్టున్నావు, డబ్బు నీకు చాలా అవసరమై ఉంటుంది. మనిషి అంటే నువ్వే, ఏం కావాలో చెప్పు. సింపుల్, ఒక మనిషిని సఫా చేయాలి. ఇదేమిటి? వాడు నాకు పరమశత్రువు అయితే తప్ప నేను వాడిని చంపను. పోనీ, వాడిని పట్టుకొని మాకు అప్పచెప్పచ్చుగా? అయితే సరే, ఎవడా మనిషి? మనిషి తెలియదు. వాడెవడో నీకు తెలియనప్పుడు నాకెలా తెలుస్తుంది? ఏం చెప్పమంటావు? వాడు ఎప్పుడొచ్చినా మా ముందుకు మారువేషంలో వస్తున్నాడు. పోనీ, వాడి మకాన్ నీకు తెలుసా? మకాన్ తెలియదు, కానీ వాడికి ఉన్న ముఖ్యమైన అలవాటు తెలుసు. ఎప్పుడు సిగరెట్ కాల్చినా పై సగం విరిచేసి మరీ కాలు. ఈవిడు చెప్పిందంత నిజమేనా? నిజమే. ఈవిడ చెప్పినట్లు ఆ ఇంట్లో హనుమంతురావు అని ఆయన ఉన్నాడు. ఉండకేం చేస్తాడు? డబ్బు నగలు ఆస్తుల గురించిన కాగితాలు తీసుకుని ఆయన సెఫ్ లో దాచుకున్నాడుగా. మీరు వాటిని ఎలాగైనా నాకు దక్కిస్తే చాలు. ఐ బి బ్లెస్ టు యూ. సరే, రాత్రి ఆ ఇంటికి వెడదాం. సూరి, ఎస్, ఐరన్ సేఫ్ సేఫ్ గా తెరవడానికి ఏర్పాట్లు చేయి. ఓకే, ఈవిడిని మన ఇంటికి తీసుకెళ్ళి. ఓకే, రండి.